చూసిన ఆ టైంలో నేను ఎందుకు లేనురా, ఆ కొడుకులో నేనే నరికెట్టుకోరా అనిపించింది బ్రో. ఇది మన స్టోరీ, ఇది మన హైదరాబాద్ పక్కా స్టోరీ. ఆ రజాకార్ కొడుకులు మనల్ని ఎలా నరికిన్లో, ఎలా చంపిన్లో, ఒక్కరు కాదు వేల మందిని చంపిలు బ్రో. కానీ సినిమా స్టోరీ మాత్రం దండం పెట్టుకోవాలి. డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ సార్. ఇస్లామిక్ క్రిస్టియానిటీ వీటి గురించి కాదు, ఇక్కడ పుట్టి అక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి జై పాకిస్తాన్ అంటారు చూడు, అలాంటి లుచ్చా నా కొడుకుల కోసం మాత్రమే తీశారు ఈ సినిమా. అన్నా అనసూయ గారి గురించి చెప్పాలన్నా, దండం అంటే దండం పెడుతున్నా నేను. ఆమె యాక్టింగ్కి ఫిదా అంటే పెద్ద ఫిదా అయిపోయినా. ఇప్పుడు నిజంగా మన సెంట్రల్లో బీజేపీ ఉన్నంత వరకు రజాకార్లు ఇంకా పుట్టరు. మోడీ ఉన్నంత వరకు మన ఇండియాని ఎవ్వడే మీకలేదు. నిజాన్ని నిజంగా చూపించడం అనేది గ్రేట్. నిజంగా డైరెక్టర్ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్. రజాకార్ మూవీ మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి, చాలా బాగుంది. అసలు దీని గురించి సినిమా అనకండి, ఇది చరిత్ర, ఇది ఇది మన చరిత్ర. సినిమా చూసిన తర్వాత ముందుగా చెప్పాల్సింది వందే మాతరం. ఎంత ఇన్స్పైర్ అయ్యానంటే నేను సినిమా చూసిన తర్వాత, ఈ హైదరాబాద్ అనే ఒక రాష్ట్రం ఎంతమంది ప్రాణాలని కోల్పోయి వచ్చింది. నిజాం అనే ఒక నవాబు చేసిన, నవాబు కూడా కాదు, ఆయన కిందన్న ఎవరో లుచ్చా నా కొడుకులు, వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ కుల పిచ్చి దానితో చేసిన తప్పుల వల్ల ఎంతమంది మన ఆడబిడ్డలు, హిందుత్వం అంటే హిందూ ఆడబిడ్డలు కావచ్చు, మన భారతదేశంలో పుట్టిన ఆడబిడ్డలు కావచ్చు, వాళ్ళు పడ్డ నరక యాతన అసలు సినిమాలో చూస్తుండే అసలు వేరే అనిపించింది అన్న నాకు. నిజంగా ఎంత ఇదే అని అంటే నేనైతే ప్రతి ఒక్కడు అంటే ఎలాంటి సినిమాలు చూస్తున్నామంటే మనం అమ్మాయిల చీరలు దింపే సినిమాలు, లేదంటే ఎవడో కత్తితో పొడిచేది, వెన్నుపోటు పొడిచే సినిమాలు ఇవి చూస్తున్నాం. ప్రతి ఒక్కడు ఇలాంటి సినిమాలు చూడాలన్నా, చూసినప్పుడే ఈ భారతదేశం గడ్డపైన పుట్టి మనం ఏం చించుతున్నాం, ఏం పీకుతున్నాం అనే ఆలోచన అయితే వస్తుంది ప్రతి ఒక్కడికి. నిజంగా నాకైతే ఎంత వేరే అనిపించిందంటే అంత వేరే అనిపించిందన్న. నేను చాలా అంటే చాలా ఎగ్జైట్ అయ్యాను ఫస్ట్. ఏం సినిమాలు రా, ఏదో మతం గురించి చూపిస్తారు, కులం గురించి చూపిస్తారు, ఇవే కదా వాళ్ళకి డబ్బులు కావాలి అనుకున్నాను. కానీ ఈ సినిమాని ఇన్స్పైర్ చేయడానికి మాత్రమే తీశారు. ఇది చాలామంది అనుకున్నట్టు కులం కోసం తీయలేదు, హిందుత్వం ఇస్లామిక్ క్రిస్టియానిటీ వీటి గురించి కాదు, ఇక్కడ పుట్టి అక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి జై పాకిస్తాన్ అంటారు చూడు, అలాంటి లుచ్చా నా కొడుకుల కోసం మాత్రమే తీశారు ఈ సినిమా. మన స్టోరీని మనకు తీపిచ్చి ఆ రక్తాన్ని ఆ నరికినట్టు అసలు నాకు మస్తు అనిపించింది బ్రో. అని ఇంకోటి అనసూరి యాక్టింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ మేడం. ఎందుకంటే చాలా సినిమాలు తీసింది, దీంట్లో మాత్రం ప్రాణం పెట్టి తీసింది బ్రో. ఆ బతుకమ్మ సాంగ్ ఉంటుందని అసలు హ్యాట్స్ ఆఫ్. ఆ సాంగ్ మాత్రం ఏడ్ చేస్తాం బ్రో, స్టార్టింగ్ అలా వస్తుంది, క్లైమాక్స్ వరకు మాత్రం ఏడ్ చేస్తాం. అసలు అనసూర్య ఆ యాక్టింగ్ చేయడం, మీరు యాక్టింగ్ చేయలే మేడం, ప్రాణం పెట్టి మన దేశ సినిమా, మన హైదరాబాద్ సినిమా తీసినట్టు అనిపించింది. అండ్ ఇంకొకటి మన ఇంద్రజ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. ఇంద్రజ గారి యాక్టింగ్, లంజోర్కా అంటావురా, లంజా అంటావురా, లంజోర్కా, ఆ డైలాగ్ మాత్రం నాకు పిచ్చి పిచ్చి ఎక్కేసింది. ఉడుకు రక్త మన ఇంటర్వెల్ అయిపోగానే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ సాంగ్స్ మాత్రం. ఒక్కొక్క సాంగ్ అన్న ఒక్కొక్క దీంట్లో యాక్టర్ లేరని అందరు జీవిచేసారు. ప్రతి యాక్టింగ్కి ప్రతి క్యారెక్టర్కి ఒక మంచి పేరుందన్న. ఇలాంటి సినిమా అందరు చూడాల. అమ్మలు అక్కలు అందరికి దండం పెడతా, మీకు బస్సు ఫ్రీ ఉన్నాయి, అందరు థియేటర్కి వెళ్ళి మన హైదరాబాద్ సినిమా చూడండి. హైదరాబాద్లో ఎన్ని ఘోరాలు జరిగినాయి, ఎంత మందిని చంపిల్లో చూడండి. కానీ మతపరంగా అయితే ఏం లేదు భయ్య, తీసిన స్టోరీనే రజాకారులు ఎంత ద్రోహం చేసిలో ఏం చేసిలో చూపించిల్లు. సినిమా మాత్రం మస్తుంది, ఎవరు మిస్ కాకండి. వందే మాతరం, జై డైరెక్టర్. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అంటే మనలో ప్రతి ఒక్కరికి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది, ఇండియాకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది అంటే ప్రతి ఒక్కరు 1947 అంటారు. కానీ హైదరాబాద్కి ఎప్పుడు ఇండిపెండెన్స్ వచ్చిందంటే ఎవరైనా చెప్తారా? ఎవరికి తెలియదు కదా హైదరాబాద్కి ఎప్పుడు వచ్చిందంటే 1948 అన్న. అంటే ఆ 1 ఇయర్ గ్యాప్ అన్న, ఆ 1 ఇయర్ గ్యాప్లో ఏమేమి జరిగింది, మన హైదరాబాద్ వాళ్ళని కానీ తెలంగాణ వాళ్ళని కానీ అందరినీ తెలుగుని వాళ్ళు నిజాం వాళ్ళు ఎలా పాటించారు, ఎలా పాలించారు, మొత్తం చాలా అంటే చాలా డీటెయిల్గా చూపించారు. మామూలుగా లేదన్న సినిమాలో, ఒక్కొక్క సీన్లో ఒక్కొక్క క్యారెక్టర్ అన్న, ఒక్కొక్క ప్రతి ఒక్కరు హీరో, ప్రతి ఒక్కరు హీరోయిన్లే అన్న. అంటే ఇంద్రజ గారు కానీ, అనసూయ గారు కానీ, అన్న అనసూయ గారి గురించి చెప్పాలన్న, దండం అంటే దండం పెడుతున్నా నేను. ఆమె యాక్టింగ్కి ఫిదా అంటే పెద్ద ఫిదా అయిపోయినా. అంటే ఎందుకు చెప్తున్నా అంటే బతుకమ్మ సాంగ్లో కనిపిస్తుంది అన్న. స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎమోషనల్గా చాలా బాధగా అనిపించి చాలా అలా కనెక్ట్ అయిపోయినాము. కానీ ఆ బతుకమ్మ సాంగ్ ఎండింగ్ అయ్యేసరికి అరే ఒక ఆడపిల్లలతో ఇంత దారుణం చేస్తారా, మరి ఇంత దారుణంగా చేస్తారా అని అయితే నాకు అనిపించింది అన్న. వాస్తవానికి దగ్గరగా ఉంది బ్రో. ఆ రోజుల్లో రజాకారులు చేసిన ఆకృత్యాలని కళ్ళకు కట్టినట్టు చూపించారు బ్రో. ఏట సత్యనారాయణ గారు కానీ, తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, మనకు ఆ రోజుల్లో ఆయన చేసిన కృషిని మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది బ్రో. అంటే పటేల్ వ్యవస్థ కానీ, రెడ్లు కానీ ఆ రోజుల్లో ఎలా ఉండేది, గ్రామాలలో గ్రామాల పరిస్థితి ఎలా ఉండేది. ఒక్కసారి మన వందే మాతరం అని అనుకుంటే
మన భారతదేశాన్ని ఎలా మార్చొచ్చు అనేది కూడా చూపించారు. తర్వాత నైజాం రాజులు చేసిన కొన్ని ఆకృతి పనులు అయితే ఆయన కళ్ళ కట్టినట్టు చూపించారు బ్రో. నిజంగా యాడ సత్యనారాయణ గారు అసలు ఓ రేంజ్లో తీశారు బ్రో. ఆ రోజుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎలా అయితే మన రజాకారుల నుండి విముక్తి పొందించాడో, ఈరోజు అదే రజాకారుల బాధితుల్ని కొంచెం దాన్ని చిత్రీకరించినందుకు ఆ గట్సున్న ప్రొడ్యూసర్ గూడు నారాయణ రెడ్డి గారికి యాడ్స్ బ్రో. అనుసూయ గారు అసలు మనం చూసాము అప్పుడు ఆడియో లాంచ్ అప్పుడు కానీ టీజర్ లాంచ్ అప్పుడు కానీ కళ్ళ కట్టినట్టు అనిపించింది. అంటే వాళ్ళ నాన్నగారు కూడా ఏదో రజాకారుల బాధితులని కానీ ఇప్పుడు నిజంగా మన సెంట్రల్లో బీజేపీ ఉన్నంత వరకు రజాకారులు ఇంకా పుట్టారు బ్రో ఖచ్చితంగా. ఆ రోజుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ అలాగే ఈరోజు మన భారతదేశానికి మోదీ గారు అట్లాగే ఉన్నారు, తర్వాత అమిత్ షా గారు అలా ఉన్నారు. ఇంకా రజాకార్ అనేటువంటి మనం చూడలేము. మా జనరేషన్ ముందైతే చూసారు కానీ మన జనరేషన్ వాళ్ళైతే వారు చూడాలనుకుంటారు. ఖచ్చితంగా తెలంగాణని కాదు బ్రో, తెలంగాణ ఆంధ్రాని కాదు, ప్రతి భారతీయుడు ఖచ్చితంగా చూడవలసిన సినిమా అయితే రజాకారు. చరిత్రనే తెలుసుకోవాలి, చరిత్రని ఖచ్చితంగా ఈ రోజుల్లో పిల్లలకి తెలియాలి. ఒక్కొక్కడు ఎన్నెన్నో ఆకృత్యాలు చేసినప్పుడు అట్లీస్ట్ స్కూల్లో పిల్లోడు టీచర్ కొడితే కూడా అట్లీస్ట్ దాన్ని ఎందుకు కొట్టినామని ప్రశ్నించలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాము. తర్వాత చూసినాం పోయినసారి ప్రభుత్వాలు కూడా సినిమా ఆపే పరిస్థితి తీసుకొచ్చిందంటే దానిలో ఎంత గడ్చున్న సినిమాను మనం అందరం గుర్తించాలి బ్రో. ఆడవాళ్ళకు అక్కలకు చెప్తున్నా, మీరు బస్సులో పోయి అంటే చాయ్ తాగడానికి వచ్చినా అని చెప్పి బస్సులు తిరుగుతారు కదా ఫ్రీ బస్సులు ఇచ్చి, ఖచ్చితంగా పల్లెటూరులో కానీ ఎవరికన్నా ఫ్రీ బస్సులో తిరిగే బదులు ఈ సినిమాకి వచ్చి, అంటే కొంతమంది చెప్తున్నా అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కదా, నేను ఓన్లీ చీర కట్టుకోవడానికి పోయినా చాయ్ తాగడానికి పోయినా ఇలాంటి సినిమాని చూడండి. ఖచ్చితంగా ఇలాంటి సినిమా చిన్నపిల్లలు కానీ మంచి మెసేజ్ ఉంది సినిమాలో. ప్రతి సీన్స్ గూస్ బంప్స్ అండి, ప్రతి షార్ట్స్ ఎలివేషన్ అంటే మంచి యాక్టర్లను పెట్టారు. ఆ యాక్టర్ తగ్గ క్యారెక్టర్ కానీ నిజంగా చాలా బాగుంది. నిజంగా అని అంటున్నాను కదా, ఎవరైనా కానీ మోడీ ఉన్నంత వరకు మన ఇండియాని ఎవ్వడేం బీకలేడు ఎవ్వడు. అంటే ఎట్లా అంటే అటాక్ చేయడం కానీ ఎట్లా అంటే అలాంటి విషయంలో మన నరేంద్ర మోడీ గారు పక్క అటాక్ ఆ విషయంలో ఉంటారు. ఈ సినిమా ఏంటంటే ప్రతి విలేజ్లో కానీ పల్లెటూరులో కానీ ప్రతి ఒక్కరు చూడాలి, తెలియాలి. అసంటే రజాకారులు అప్పుడు ఏం జరిగింది అనేది చాలామందికి తెలియదు. హైదరాబాద్లో ఇలాంటి యుద్ధం జరిగింది అనేది కొంతమంది ఇప్పుడు జనరేషన్కి తెలియదు. అలాంటి జనరేషన్ ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. అంటే మన హైదరాబాద్ ఎలా ఉండేది, ఎలా ఫైట్ చేశారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చేశారు అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. పుస్తకాల్లో కొన్ని ఉన్నాయి, బట్ ఇలాంటి సినిమా తీయడం అనేది గట్స్, అది కూడా ఎవరిని కించపరచకుండా నిజాన్ని నిజంగా చూపించడం అనేది గ్రేట్. నిజంగా డైరెక్టర్ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్. పోరు బిడ్డలారా గడ్డ మీద నిద్ర పోరన్న సాంగ్ మాత్రం బా కన్నీళ్ళు వచ్చేసాయండి. రజాకర్ మూవీ ఇప్పుడున్న జనరేషన్కి చాలా మంది రజాకర్స్ అనేది తెలియదండి. చాలా సూపర్బు డైరెక్టర్కి గట్స్ అనేది చాలా సూపర్బు అండి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి, డైరెక్షన్ అండి, సాంగ్స్ అండి, ఆ ఎమోషనల్ బాబా పిచ్చి లేచిందండి. అలాగే ఇంద్రజ క్యారెక్టర్ ఉన్న 10 నిమిషాలు మాత్రం పిచ్చెక్కిచ్చింది. ఇప్పుడున్న జనరేషన్ మాత్రం రజాకర్ మూవీ చూడాలండి. హ్యాట్స్ ఆఫ్ రజాకర్. అదొకటి ముస్లిమ్స్ అనేది అది హిందుత్వం అనేది ఎవరికి ఇబ్బంది లేకుండా రజాకర్స్ ఉన్నారా అనేది నాకు తెలియదే లేదు. ఈ మూవీ చూశాక నాకు తెలిసింది స్వాతంత్రం గురించి. మనకు స్వాతంత్రం వచ్చిన హైదరాబాద్కి, తర్వాత హైదరాబాద్కి స్వాతంత్రం వచ్చింది అనేది నాకు ఇప్పుడు తెలిసింది. నాకు ఇంతవరకు ఈ అనేది తెలియదు. చాలా సూపర్బు రజాకర్ మూవీ మాత్రం హ్యాట్స్ అప్ అండి. చాలా బాగుంది. ఒక పాపను చంపుతుంది, పాపను చంపాక పన్ను కట్టదేమో అని చెప్పి డబ్బులు లేక అంటే ఆ పాపను చంపినా కూడా చంపాక ఒక పన్ను, చంపకపోయినా ఒక పన్ను అనేది ఆ ఎమోషనల్ హార్ట్ టచింగ్ అసలు ప్రతి సీన్ అండి. ఎలివేషన్స్ హార్ట్ అన్ని ఎమోషనల్ రాజాకర్ మాత్రం. దాంట్లో కొన్ని కొన్ని ఎంట్రీస్ ఉంటాయి, రాజిరెడ్డి కావచ్చు, బాబీ సింహ యాక్టింగ్ సూపర్, చాలా ఉన్నాయి, చాలా ఎంట్రీస్ ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. ఒక్కో క్యారెక్టర్ మాత్రం అసలు చాలా న్యాచురల్గా, నాకు మాత్రం పిచ్చ పిచ్చగా నచ్చింది సినిమా. చాలా బాగున్నాయి. తిరుమలగిరి ఖైదీ కారాగారాలు కానీ లేకపోతే బొల్లారం కంటోన్మెంట్ ఏరియా ఉంది కదా, అవి కానీ చాలా బాగా చూపించారు. చాలా న్యాచురల్గా ఉంది భయ్య సినిమా, మాత్రం సూపరు. సిజిఐ ఉంది, తెలంగాణ ప్రతి ఒక్కరు చూడాల్సింది. ఈవెందో అందరు చూసినా చాలా బాగుంటుంది సినిమా. అన్న వందే మాతరం. ఫస్ట్ నేను అందరికీ జోహార్లు చెప్తాను. నేను ఎవరైతే తెలంగాణ గురించి పసి పిల్లలు ఆడబిడ్డలు ముసలోల దాకా ప్రాణాలు వదిలించునో ఫస్ట్ వాళ్ళకు వందే మాత్రం చెప్తాను. వాళ్ళకి చెప్పి జై తెలంగాణ కాదు, జై హైదరాబాద్, జై తెలంగాణ, జై జన్మభూమి, జై వందే మాత్రం. దీని సినిమా చూసిన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఎమోషన్, అసలు లాస్ట్ వరకు అయితే అసలు సినిమా కాదన్న, అసలు దీని గురించి సినిమా అనకండి, ఇది చరిత్ర, ఇది మన చరిత్ర. ఏదో కాశ్మీర్ ఫైల్ మనం చూసినాము, కమ్యూనిస్ట్ ఫైల్ చూసినాము, మొన్న మన కేరళ స్టోరీ చూసినాము, ఇది హైదరాబాద్ స్టోరీ. హైదరాబాద్ అంటే రజాకార్లు, రజాకార్లు ఎట్లా వేసిండ్రో మనము కల్లారా విన్నాం. ఏ మన చదువుకునే స్కూళ్ళలో కూడా మనం చెప్పలేదు, రియాలిటీ చూపించింది. ఇంటర్వ్యూల వరకు అయితే సినిమా ఎలా ఉందంటే అబ్బా
ఒక్కొక్కరు ఇది ఏడ్చుకోవాలి, బాధపడాలి. ఇదా మన చరిత్ర. మన ఈరోజు మనం చరిత్ర ఎవ్వరు చూడలే. ఫస్ట్ టైం చరిత్ర మనం చూడడానికి చేసిన మనం అందరం చూడాలి. ప్రతి తెలంగాణ బిడ్డ చూడాలి. తెలంగాణ కాదు, తెలుగులో చూడాలి. ఇక్కడ మనం ఇక్కడ నిల్చున్న ప్లేస్ ఎంతో మనం సావుల మధ్య మనం నిలబడ్డాం. ఇది మామూలు విషయం కాదు. ఎన్నో సంవత్సరం చూస్తున్నాం మనం ఈ గాలి పీల్చేటోళ్ళు, తెలంగాణ గాలి పీల్చేటోళ్ళు, ప్లస్ అన్నం తినేటోళ్ళు, గాలి నీళ్ళు తాగేటోళ్ళు. తెలంగాణ చరిత్ర తెలుసుకోవాలి. ఇన్నాళ్ళు మనకి ఎవరు చూపించేటోళ్ళు, చూపించే జాగాలు మనం చూడాలి, చూసి తెలుసుకోవాలి. ఎంత ఘోరాలు అన్యాయాలు జరిగినాయి. ఇంటర్వ్యూ వరకైతే మొత్తం చూపించింది ఘోరాలు. తర్వాత ఇంటర్వ్యూ తర్వాత పోరాటం ఎలా చూపించిండ్రు. ప్రతి ఒక్క యాక్టింగ్ అతను న్యాచురల్గా ఉందని అసలు. రజాకర్స్ లీడర్ ఉంటాడనమాట కాసిం రజ్వీ అని. అతనికి వల్లభాయ్ పటేల్కి ఇద్దరికి డైలాగ్స్ ఉంటాయి. ఆ డైలాగ్స్ చాలా బాగా నచ్చాయి. సినిమా ఓవరాల్గా అయితే చాలా బాగుంది బ్రో. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్లో మొత్తం స్టోరీని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మనము ఆ ఓల్డ్లోకి వెళ్ళిపోతాం అనమాట. అంటే ఆ రజాకర్స్ ఉన్నప్పుడు మన తెలంగాణ ఎలా ఉండేది వాళ్ళు మొత్తం చూపించారన్నమాట. చాలా బాగుంది. 1947లోనూ స్వతంత్రం వచ్చింది అని నేను ఇంతవరకు అనుకున్నా. ఎందుకంటే నేను రాకేష్ రెడ్డి గారు స్పీచ్న నిజామాబాద్ ఎమ్మెల్యే, ఆయన మాట్లాడినాక ఈ సినిమాని ప్రతి ఒక్కరు చూడాలి, హిందూ అయినా ప్రతి ఒక్కరు చూడాలి, మన దేశంలో నిలిచించే వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాలంటే నేను ఈ సినిమాని చూడడానికి వచ్చినాను జాబ్ అనేసి. ఎందుకు చూసినాక అర్థమవుతుంది సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన లేకపోయినా ఉంటే మనం హైదరాబాద్లో ఏమైపోతుంటే. ఇయాటికి హైదరాబాద్కి రావాలంటే వీసా తీసుకొని రావాలి. ఈరోజు మనం ఇంత హైదరాబాద్లో ఓటేస్తున్నాం, హైదరాబాద్ సిటిజన్స్ ఉన్నామంటే ఆయన. ఎందుకంటే రజాకారులు ఎంత హింసిస్తారు, మరీ అంత ఘోరమా. బట్టలు కూడా చేసి బతుకమ్మ ఆడిపిస్తారు. 200 మందిని చంపి బాయిల చేసి అంటే ఇంత మొత్తం ఇలా. ఒకప్పుడు నిజాం కాలంలో ఎలా కష్టపడ్డారు అని దాని గురించి అయితే మెయిన్గా కాన్సెప్ట్ అయితే మొత్తం సినిమా అయితే వేరే లెవెల్ పోయా. నాకైతే చాలా బాగా నచ్చింది.